కాలంలో మీ సంపద సృష్టి అంటే ఏంటి? మళ్ళీ ఏం చెప్తారు? అసెట్ క్రియేషన్ జరగలేదు ఈ రాష్ట్రంలో అని చెప్తున్నారు. జగన్ గారు అసెట్ క్రియేషన్ చేస్తే దాన్ని వాళ్ళు మీరు ప్రైవేట్ పరం చేయడానికి పావులు కదిపిన మాట అబద్ధమా? పీపీపీ మోడల్లో మీరు మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేసిన పోర్ట్లు ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. దేనికోసం అని అడుగుతున్నా. అంటే మీరు అనుకున్నదే చేయడం కోసం దాన్ని ప్రజల దృష్టిలో ఎదట వాళ్ళని తప్పుపట్టే విధంగా ప్రచారం చేయడం అనేది మీకున్న గొప్ప టెక్నిక్. మీకు ఇంకా ఆయన చెప్తాడు ఈ బడ్జెట్లో, కేశవ గారు చెప్తున్నారు ఏంటంట, ఈ ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి దాన్ని స్కీములకి మళ్ళించేశారు, ఆదాయం లేని కార్పొరేషన్కి అని. సార్ నేను సూటిగా ఆర్థిక మంత్రి కేశవ్ గారిని అడుగుతున్నా, రాష్ట్రంలో 2014 ముందు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఇచ్చిన ప్రధానమైన హామీ ఏంటి? రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో మీరు చేశారా? నాబార్డు అంచనాల ప్రకారం, లేదంటే ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అంచనాల ప్రకారం సుమారు 87,000 కోట్లు రైతులకి ఆనాటికి అప్పు ఉంది. 5 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన రుణమాఫీ మొత్తం 15,000 కోట్లు. ఈ 15,000 కోట్లు కూడా క్రియేట్ చేయడం కోసం రైతు సాధికార సంస్థని, ఒక సంస్థని మీరు పెట్టారు, లేదా ఒక కార్పొరేషన్ని పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ రేజ్ చేసి ఈ రుణమాఫీ అమలు చేయడానికి, ఇవ్వలేకపోయిన దానికి ఇచ్చామని ప్రజలను మభ్యపెట్టడం కోసం ఒక పసుపు పచ్చ బాండ్లు పేపర్లో ముద్రించి మళ్ళీ రైతులకి ఆ చేతుల్లో పెట్టి పండగ చేసుకోమని మీరు చెప్పారు, లేదా ఎన్నికల ముందు? మీరేమో రైతు సాధికార సంస్థని, ఒక సంస్థని క్రియేట్ చేయొచ్చు, రుణమాఫీ కోసం అప్పులు తేవడానికి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ని అవసరానికి వాడుకోకూడదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వాడకూడదు. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏరు దాటి తెప్ప తగలేసి ఆ రోజు రైతులు నిలువున ముంచేసి మేము చాలా ఆర్థిక నిపుణులను, మేము చేసినంత గొప్పగా ఎవరు చేయలేరు అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదన్నా తీసుకోండి, 2019 జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఈ రాష్ట్ర పరిపాలన వచ్చేనాటికి విత్తనాల దగ్గర నుంచి, ధాన్యం దగ్గర నుంచి అన్నీ బకాయిలే కదా. విత్తనాలకు ఒక 350 కోట్లు ఇవ్వలేదు, ధాన్యానికి ఒక 960 కోట్లు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్కి 2,800 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు. ఏదైనా తీసుకోండి, ఏ స్కీమ్ అయినా మీరు బకాయి పెట్టకుండా ఉన్నారా? ఎంప్లాయీస్కి డీఏలు ఇవ్వలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, అసలు మాది చాలా గొప్ప ఆర్థిక నైపుణ్యం కలిగిన ప్రభుత్వం అని మీరు చెప్పాలని, మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు మాకు ఉన్న తేడా ఏంటంటే, మీరు చెయ్యకపోయినా అద్భుతంగా ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించి బ్రహ్మాండంగా జరిగిపోయినట్టు మభ్యపెట్టగలుగుతారు. మా ప్రభుత్వం చేసినా చెప్పుకోలేని పరిస్థితి, మేము చెప్పినా మీ అనుకూల మీడియా దాన్ని ప్రజలకు చేరకుండా అబద్ధాలని ప్రచారం చేసి మీకోసం మీ కీర్తిని నిలబెట్టాలని నానా తంటాలు పడ్డం ఈ రాష్ట్రంలో మేము అందరం చూస్తూ ఉన్నాం. అసలు ఇవాళ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారంటే, సీక్రెట్ జీవోలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విపరీతంగా ఇచ్చేస్తున్నారని మాట్లాడేవారు ఆయన. ఇవాళ పదుల సంఖ్యలో సీక్రెట్ జీవోలు ఇచ్చారు. అంతెందుకు,
ఇప్పుడు మీరు చేస్తున్న అరెస్టులు, సోషల్ మీడియా అరెస్టులు తీసుకుంటే ఒక్క ఎఫ్ఐఆర్ అయినా ఆన్లైన్లో పెడుతున్నారా చెప్పండి? గుండెల మీద చేసి చెప్పండి. మీరు చాలా పారదర్శక ప్రభుత్వం అంటున్నారుగా, ఎందుకు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్లు పెట్టట్లేదు? మీరు గుండెల మీద చేసి చెప్పండి. సీక్రెట్ జీవోలు ఇవ్వలేదా? నా దగ్గర లిస్ట్ ఉంది, ఏ ఏ జీవోలు సీక్రెట్గా ఇచ్చారో తీసుకొచ్చా. రహస్య జీవోలు ఏ జీవో అనైనా సరే వెబ్సైట్లో పెట్టాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 2 నెలల్లో ప్రతి జీవో వెబ్సైట్లు కనపడాలని చెప్పారు. ఇగో మీరు వచ్చిన 5 నెలల్లో ఇచ్చిన సీక్రెట్ జీవోస్, రహస్య జీవోలు వివరాలు ఇవన్నీ. ఇదేం అబద్ధమా? కొన్ని కొన్ని చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా సీనియర్ని, అసలు నాకున్నంత సీనియారిటీ కానీ అనుభవం కానీ ఎవరన్నా ఎవరికి లేదని చెప్పినప్పుడు కనీసం దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన నోటితో ఆయనే కొన్ని అబద్ధాలను చెప్తారు. ఎంత దిగజారిపోయి మాట్లాడారంటే ఇవాళ ఆయన, తల్లి మీద కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడారు. ఈ మాట్లాడదగ్గ మాట్లాడినా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద వైఎస్ఆర్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మాట్లాడతారా? ఈ మధ్య విజయమ్మ గారే బయటకు వచ్చి చెబితే, లెటర్ రాస్తే అది అబద్ధం అని, ఫేక్ అని మీ ఐటీడీపీలో ప్రచారం చేస్తే మళ్ళీ ఆమె వచ్చి వీడియో రిలీజ్ చేశారు కదా. అసలు ఏ రోజైనా సరే ఇవాళ మీరందరూ చాలా గురివింద గింజల్లాగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ రోజు ఎలా ప్రవర్తించిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వ్యక్తిత్వ హసనాలు, మహిళల్ని, కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టకుండా దుర్మార్గంగా చేసినవన్నీ మీరు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకోగలిగారు అలాంటి ట్రోలింగ్ని. అయినా కాదు, అసలు అందరినీ, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి నాయకుడిని మార్ఫింగ్లు చేయడం, అబద్ధాల ప్రచారం చేయడం అన్నీ చేసి మళ్ళీ ఈరోజు వచ్చి చాలా చిత్రంగా వైఎస్ఆర్ పార్టీ ఒక దుర్మార్గమైన సోషల్ మీడియా అని ముద్ర వేస్తూ ఉన్నారు. వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు, కేసులు కడుతున్నారు, రిమాండ్లు పంపిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ అయితే నేను ఎప్పుడు చూడలే, వినలేదు కూడా. నిజంగా ఆత్మపరిశీలన చేసుకోమని రాష్ట్రంలో ప్రతి పోలీస్ అధికారిని కోరుకుంటున్నాను నేను. మీరు ప్రవర్తించే ప్రవర్తనకి, అధికారంలో ఉన్నవాళ్ళకి అడుగులకు మడుగులు ఒత్తుతారని విన్నాం, కానీ ఇలా వ్యవస్థ మొత్తం దాసోహం అయిపోద్దని మాత్రం చూడలేదు. ఇప్పుడు ట్వీట్ని రీట్వీట్ చేస్తే కూడా కేసులు పెడుతున్నారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మొన్న ఎప్పుడో నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక ప్రకటన, అది ఏ పార్టీలో మహిళల్ని కించపరిచినా విడిచిపెట్టమని. మీ నిజాయితీ కరెక్ట్ అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకుల మీద చాలా దుర్మార్గమైన పోస్టింగ్లు పెట్టినాను, ఒక్కడాన్న అరెస్ట్ చేసి చూపించాను మీరు ఒక్కడిని. అంటే ఎంత దుర్మార్గం అంటే, అసలు ఆయన మాట్లాడదగ్గ మాటల, కన్నతల్లి శీలాన్ని శంకించేలాగా పోస్టులు పెట్టించారు అని మాట్లాడాడండి. ఉందా తనం ఉండకపోతే పాలిటిక్స్లో సీనియర్లు ఎవరికి ఏం నేర్పిస్తున్నారని అడుగుతున్నాం మేము. ఇసుక గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, ఉచిత ఇసుక గురించి నవ్వొస్తుంది. ఉచిత ఇసుక గురించి మీరు చెప్పినప్పుడల్లా జనం నవ్వుకుంటున్నారు. 2024 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత వరకు
మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఒక 6 యూనిట్లు 6.5 యూనిట్ల లారీ ఇసుక 16,000కి వచ్చేది. ఇవాళ 26,000 నుంచి 28,000కి ఉచిత ఇసుక లభిస్తుంది. నేతి బీరకాయలో నెయ్యిలాగా ఉచితంలో, ఇసుకలో ఉచితం. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు పనులు లేక. చిన్న చిన్న వాళ్ళు, సగటు మధ్యతరగతి కుటుంబీకులు ఏదైనా నిర్మాణం చేసుకోవాలన్నా కూడా ఇంకా ఇసుక ధర తగ్గుద్దేమో అని వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక పని చేయండి చంద్రబాబు నాయుడు గారు, పోనీదో మేమైతే వైఎస్ఆర్ పార్టీ మాట్లాడితే మీకు విమర్శలాగా అనిపిస్తుంది, మీ పార్టీలో మీ సీనియర్ నాయకులను పిలుచుకుని మాట్లాడండి. వాళ్ళు చెప్తారు ఇసుక పరిస్థితి ఏంటో రాష్ట్రంలో. లేదంటే మీరు ప్రత్యేకంగా ఒక వేగుల్ని పంపించి తెప్పించుకోండి వివరాలు, వాళ్ళదాకా వాళ్ళ దగ్గర సమాచారం తెప్పించుకోండి. అద్భుతం అమోఘమని మనం సొంతంగా భుజకీర్తులు తగిలించుకుంటే ప్రయోజనం ఏముండదనేది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఇంకా చాలా మాట్లాడాడు ఆయన. పోలవరాన్నంట జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారంట. ఆయన బ్రహ్మాండంగా గడితే పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారు